నేను ధ్యాస గురించి చెప్తున్నాను. దేని మీద దృష్టి పెట్టాలి అని కాదు, ధ్యాస పెట్టాలి అంతే. యోగ సంప్రదాయంలో దశావధానులు, శతావధానులు ఉంటారు. అంటే వారు 10 పనులు ఒకేసారి చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీకు ఏమరపాటు లేనట్లయితే అందరూ మిమ్మల్ని దైవాంశ సంభూతుడు అనుకుంటారు. మేము సూచిస్తున్న కొన్ని క్రియాశీల ప్రక్రియల ద్వారా మీరు ధ్యాసను ఉన్నత స్థితికి పెంచుకోగలుగుతారన్నమాట. ఫోకస్ అంటే మీ ఉద్దేశం ఏమిటి? రోజువారీ పనుల్లో ఫోకస్డ్గా ఉండడం ఎలా? అసలు ఫోకస్ అనే పదాన్ని మీరు ఎలా నిర్వచిస్తారు? ఓకే, ఈ పదాన్ని ఎన్నో రకాలుగా నిర్వచించవచ్చు. ఫోకస్ అనే పదం వాడకుండా అంటే మనం ధ్యాస పెట్టడం అందామా? మీరు సమ్మతిస్తారా ఫోకస్, ధ్యాస పెట్టడం రెండు ఒకటేనని? కొంత డిఫరెన్స్ ఉందనుకోండి, స్వల్పమైన భేదాలున్నాయి. కానీ మీరు ఫోకస్ అంటే దేని మీదైనా కాంతి ప్రసరించినట్టుగా. ఫోకస్ అంటే ఒక బిందువు. ధ్యాస మరెంతో విస్తారమైనది. ఇప్పుడు మీకు చక్కటి కంటి చూపు ఉంటే, కానీ నాకు ఆ అబ్బాయి కనిపించట్లేదు ఎందుకంటే మీరు అతన్ని చీకట్లో కూర్చోబెట్టేశారు. కానీ ఈ గదిలో తగినంత వెలుతురు ఉంటే నేను ఇక్కడ కూర్చున్న వారిని చూడ్డానికి ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు కదా. ధ్యాస పెట్టాలంటే నేను ధ్యాస పెడితే ఇక్కడున్న వారందరినీ వారున్న విధంగా చూడగలను. కానీ ఇప్పుడు నాకు ఆ కుర్రాడి మీద ఆసక్తి కలిగింది అనుకోండి, అప్పుడు నేను ఫోకస్ చేయాల్సి ఉంటుంది. పరధ్యానంగా ఉంటూ ఫోకస్ మాత్రమే చేస్తే, అంటే నేను చెప్పేది ఏ అంతరం లేని ధ్యాస గురించి, అంటే ఒక దాని మీద ధ్యాస అని కాదు, అలా ధ్యాసతో ఉండాలి అంతే. ఎందుకంటే మీలో కొంతవరకు ధ్యాస స్పృహ ఉన్నాయి కాబట్టి మీ ఉనికి మీకు తెలుస్తుంది. లేదంటే అంటే నిద్రపోతున్నప్పుడు ఒక ప్రపంచం ఉందని, అందులో మనం ఉన్నామని మీకు తెలియదు కదా. జరిగింది ఏంటంటే ధ్యాసే లేదు, ధ్యాస అనేది లేదు, కనుక దేని గురించి అవగాహన కూడా ఉండదు. అందుకే ధ్యాస అనేది ముఖ్యం. పరిసరాల పట్ల గమనం ఉండాలి, అప్పుడు ఒక విషయం మీద ఆసక్తి కలుగుతుంది, అప్పుడు ఆ విషయం మీద దృష్టి సారించాలి. మరి దాని ప్రయోజనం ఏంటి? So what is the purpose or what is the definition of focus? What is the use of focus? Where can focus get us? Focus ante enti? Dani valla upayogam enti? Dani valla manaku kalige prayojanam ent antaru? Manu oka dani meeda drushti pedutunnam ante manaku dhyasa lopinchindi ani artham. Dhyasa sookshmanga unnappudu, nijanga meelo dhyasa sookshmanga unnappudu pratyekinchi deni meeda drushti pettalsina avasaram ledhu. యోగ సంప్రదాయంలో మనకు దశావధానులు అలాగే శతావధానులు అంటుంటారు కదా. అంటే ఏంటి? ఒకరు 10 పనులు ఒకేసారి చేయగలరు, ఇంకొకరు 100 పనులు ఒకేసారి చేయగలరు. అంటే అతను సంగీతంలో ఒక రాగాన్ని వివరిస్తూ ఉంటాడు, కానీ అదే సమయంలో క్లిష్టమైన గణిత సమస్యలు పరిష్కరిస్తూ ఉంటాడనమాట. అలాగే మరోపక్క కవిత్వం కూడా రాసేస్తూ ఉంటాడు. ఇలా ఒకే సమయంలో 10 నుంచి 100 పనులు చేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు నిజంగా. దాన్ని మీరు కేవలం ఒక వేదిక మీద ప్రదర్శన కోసం ఉపయోగించవచ్చు, లేదా ఆ కళను మీ జీవితంలో ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా మీరు వీధిలో నడుస్తున్నప్పుడు ఇతరులకు కనిపించని విషయాల్ని మీరు గమనించినట్లయితే మీరు ఒక నాయకుడు అవుతారు. ఎందుకంటే ఇతరులకు కనిపించినవి మీరు చూడగలుగుతున్నారు కాబట్టి. అప్పుడే మీరు నాయకత్వ స్థానానికి అర్హులవుతారు. నాయకుడు అంటే ఎత్తులో ఉండాలి. ఎత్తులో ఉన్నప్పుడు ఇతరుల కంటే ఉన్నతంగా గమనించగలుగుతారు. కనుక ధ్యాస అనే లక్షణం మిమ్మల్ని ఎత్తులో కూర్చోపెడుతుంది. మీ ధ్యాస, మీరు అన్నిటి పట్ల లోతుగా ధ్యాస పెట్టాలి అంటే మీరు వ్యత్యాసం చూపకూడదు. అంటే ఈ వ్యక్తి అంటే ఇష్టం, ఆ వ్యక్తి అంటే ఇష్టం, ఇది మంచి అది చెడు, ఇది బాగుంటుంది అది బాగోలేదు, ఇది పనికొస్తుంది అది పనికిరాదు,
మీరు ఎటువంటి తేడా చూపించకపోతే మీరు మీ ధ్యాస పెంచుకోవచ్చు. దేనిమీదో ధ్యాస నిలపడం కాదు, మీ ధ్యాస అంచులంచెలుగా ఉండాలి. దేని గురించి కానక్కర్లేదు. ఇప్పుడు మీరు కూర్చున్న ఈ గదిలో వోల్టేజ్ పెంచితే లైట్స్ వచ్చినప్పుడు ఎవరి మీద పడాలి అని అది ఆలోచించేది కదా. వెలుగొచ్చినప్పుడు గదిలో ఉన్న ప్రతి వస్తువు కనిపిస్తుంది. Everything that is there in that room will be seen. అది కీలకం. యోగ సంప్రదాయంలోని ముఖ్యమైన అంశం అదే. మనం ధ్యాస పెంచుకోవాలని, మనం ఉన్నత స్థితికి ధ్యాసని పెంచుకుంటూ పోతూ ఉండాలన్నమాట. మరింత తీవ్రంగా తీక్షణంగా ధ్యాస పెట్టగలగాలి. A higher and higher voltage and intensity. దృష్టి పెట్టడం గురించి చెప్పడం లేదు, ఎందుకంటే దృష్టి పెట్టడం అంటే ధ్యాస మొత్తాన్ని ఒక వ్యక్తి మీద కేంద్రీకరించడం మాత్రమే. మనం ఒకే బిందువు మీద దృష్టి సారిస్తే ఆ బిందువులో విలువైనది లేకపోతే చివరికి ఏం చేయగలుగుతారు? చాలామంది జీవితాల్లో ఇదే జరుగుతుంది. మీరు మీ ధ్యాస తీక్షణంగా ఉండేలా చూసుకోండి. ప్రత్యేకంగా దేనిమీదైనా దృష్టి పెట్టినా కూడా అంత తీవ్రంగా ఉండలేరు. అనేంతగా అంత తీక్షణంగా మీ ధ్యాస ఉన్నట్లయితే ఈ విశ్వంలో ఏదీ మీ చేయి జారిపోదు. అలా మీరు దేన్ని మిస్ అవ్వకపోతే మిమ్మల్ని దైవాంశ సంభూతుడు అంటారు. ఇక ఇది సూపర్ హ్యూమన్ అనిపించుకోవడం గురించి కాదు, ఇది మానవుడుగా ఉండడమే. సూపర్ అని గ్రహించగలగడం గురించి. దిస్ ఈజ్ అబౌట్ రియలైజింగ్ బీయింగ్ హ్యూమన్ ఇట్సెల్ఫ్ ఇస్ సూపర్. సో ఇఫ్ యు కనుక మీరు ధ్యాస పెంచుకోగలిగితే మీకు కొన్ని క్రియాశీల ప్రక్రియలు సూచించగలుగుతాం, తద్వారా మీరు ధ్యాసను మరింత ఉన్నతంగా పెంచుకోవచ్చు. మీరెంత స్పష్టంగా చూడగలిగితే అంత విజయవంతంగా జీవించగలుగుతారు, అందులో సందేహం లేదు. మీలో ఎంత స్పష్టత లోపిస్తే మీరు మీ జీవితంలో అన్ని తప్పులు చేస్తూ ఉంటారు, అందులో సందేహం లేదు. కనుక ఒకరు ధ్యాస పెంచుకోవడం గురించి కృషి చేయాలి. సో ఇఫ్ వన్ హ్యాస్ టు గెట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్క్ టువర్డ్స్ కల్టివేటింగ్ దిస్ అటెన్షన్. అలా జరగాలంటే మొదట మీరు వ్యత్యాసం చూపడం ఆపాలి. మీరు ఒకరిని చూసి ఆమె ఆడది, ఆయన మగాడు, ఇది కుక్క, ఇది వద్దు, ఇది అది వద్దు, కేవలం ఏ తేడా లేకుండా ధ్యాస పెట్టండి. మీరు ఏది తీర్మానించకుండా సమాంతరంగా ధ్యాస పెడితే ఒక చీమ కూడా అసాధారణంగా కనిపిస్తుంది. మీరు జర్మనీలో ఉన్నట్లయితే ఎవరికి తెలుసు, ఒక చీమని తీక్షణంగా గమనించి మీరు అత్యున్నతమైన వాహనాన్ని కనిపెట్టగలరేమో. నేను చీమలాగా నేర్పుగా కదిలే యంత్రాన్ని చూడనేలేదు. చీమల మీద ఎవ్వరూ సరిగ్గా ధ్యాస పెట్టినట్టు లేదు. అందుకే దృష్టి పెట్టడం కంటే ధ్యాస నిలపడం, పెంచుకోవడం చాలా ముఖ్యం. ఏదైనా అవసరం కోసం దేనిమీదైనా దృష్టి పెట్టడం పర్వాలేదు. మనం ఇప్పుడు ఒక చిన్న ప్రయోగం చేద్దామండి. మీరు తలని ఇలా కాస్త పైకెత్తి కళ్ళు మూసుకుంటే మీ దృష్టి సహజంగా మీ కనుబొమ్మల మధ్య పడుతుంది. కానీ మీరు చాలా విషయాల పట్ల స్పృహ కలిగి ఉంటారు. చుట్టూ మనుషులు, మీ శ్వాస, మీ శరీరంలో కదలికలు మీకు తెలుస్తూ ఉంటాయి. యు కెన్ బి కాన్షియస్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండ్ స్టిల్ బి ఫోకస్డ్. మానసిక దృష్టి అనేది ఒక పరిమిత సంభావ్యత. కానీ ధ్యాస అనేది, మీరు ధ్యాసను పెంచుకుంటే అది మిమ్మల్ని చివరిగా ఒక చేతనా వ్యవస్థలోకి చేరువేస్తుంది. కొందరు దాన్ని సూపర్ కాన్షియస్ అంటుంటారు. అది చైతన్య స్థితి అనంటానని నేను. కానీ ప్రజలు మిమ్మల్ని సూపర్ కాన్షియస్ అనుకుంటూ ఉంటారు. ఆ స్థితిలో మీరు అన్నిటినీ ఉన్నది ఉన్నట్టుగా చూడగలుగుతారు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే మీ మనసు ఒక ప్రిజంలాగా కాంతిని వజ్రీభవనం చెందేలా చేసి లేనిది ఉన్నట్టుగా చూపదు. మీ మనసు ఒక అద్దంలాగా అన్నిటినీ ఉన్నది ఉన్నట్టుగా చూపుతుంది. మీరు అన్నిటినీ ఉన్నది ఉన్నట్టుగా చూడగలిగినప్పుడు చక్కటి వ్యవహార దక్షత మీ సొంతమవుతుంది. లేకపోతే మీరు అన్ని గందరగోళం చేసేస్తారు. వ్యాపారులకు ఇది చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే మీకు ఉద్యోగం లేదు కదా మరి.